లో ఇటువంటి కంపెనీల విషయంలో ఉపేక్షించేదే లేదు, ఖచ్చితంగా చర్యలు ఉంటాయని ప్రకటన చేశారు. అయినా ఇవాళ వచ్చి ఇలా మాట్లాడటం సార్, ముఖ్యంగా నేషనల్ లా ట్రిబ్యునల్ లో ఏదైతే యాజమాన్యానికి సంబంధించిన వివాదాలు నడుస్తున్నాయి, అవి రాష్ట్ర ప్రజలందరూ వారి దృష్టిలో పెట్టుకోవాలి. ఇది అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిందా, ఇంటెన్షన్ గా జరిగిందా, ఇన్సూరెన్స్ కోసం జరిగిందా, అక్కడ కెమికల్ ఎందుకు లీక్ అవుతుంది, ఆ ఏదైతే లోపల వాడేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని అవుట్డేటెడ్వా? ఎందుకంటే ఇది అమెరికాలో ఒకటి, హైదరాబాద్ లో ఒకటి, మళ్ళీ అచ్యుతాపురంలో ఒక బ్రాంచ్ ఉందండి. మరోవారు అచ్యుతాపురం బ్రాంచ్ పెట్టే ముందు హైదరాబాద్ కి అమెరికాకి సంబంధించిన అవుట్డేటెడ్ కొన్ని కొన్ని రసాయనాలకు సంబంధించిన కొన్ని ఇన్స్ట్రుమెంట్స్, అక్కడ వాడేటటువంటి వస్తువులు, ఇవన్నీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అవుతూ ఉంటాయి. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ కొన్ని కొన్ని కంట్రీస్ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ కంట్రీకి వెళ్ళినప్పుడు BMW విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ఇదేంటి, ఎయిర్పోర్ట్ నిండా ఇవే కార్లు, ఇవి కార్ కొనడానికంటే మా రాష్ట్రంలో మా దేశంలో చాలా డబ్బులు ఉన్న వాళ్ళే కొంటారంటే 1 ఇయర్ 2 ఇయర్స్ వాడి పక్కన పడేయాలట. ఏ కార్ని అంతకు మించి వాడకూడదట, పొల్యూషన్ బోర్డు అప్లికబుల్ అవుతుందట, ఆటోమేటిక్ గా స్పీడ్ దాటితే పెనాల్టీ పడుతుందంట. సో ఇవన్నీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. వీటికి మించి పొల్యూషన్ బోర్డు సంబంధించిన సర్టిఫికేట్, ఓకే మీరు పలానా ఎమ్మెల్యే గారి తాలూకా అయితే మీకు 10 రోజుల్లో వచ్చేస్తుందండి. చెకింగ్ చెకింగ్ అవన్నీ ఎందుకు సార్? మనం ఒకటి అనేది ఇక్కడ ఈ రాజకీయాల్లో జరుగుతుందండి. మరోవారు ఇట్లాంటి విషయాల్లో కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవ్వాలి. సపోజ్ క్వారీలు అనుకోండి, కొన్ని కొన్ని ఏరియాలో పోస్టింగ్ లేయించుకునేటప్పుడు కమిషనర్లు, MRO లేకపోతే కలెక్టర్లు, ఈ ఏరియాలో బాగా గ్రానైట్ ఉంది ఇక్కడ పోస్టింగ్ వేయించుకుంటాం అంటారు. నీ జీతం నువ్వే కదా తీసుకునేది, గ్రానైట్ ఏరియా ఉంటే నీకే లాభం వస్తుందంటే, అక్కడ ఒకవేళ గ్రానైట్ ఓనర్ ఉన్నాడు అనుకోండి, వాడేమన్నా కష్టే కడితే కడితే పన్ను రాష్ట్ర ప్రభుత్వానికో సెంట్రల్ కో కడతాడు, వీళ్ళకేం లాభం అని అనుకుంటారు. అంటే నామ్స్ దాటిపోయిన తర్వాత లేకపోతే పన్నులు కట్టకుండా అవాయిడ్ చేయడానికి కొన్ని పొల్యూషన్ రూల్స్ వీటి అన్నిటిని తప్పించడానికి అక్కడ ఉన్నటువంటి అధికారుల సహాయంతో వాళ్ళని అధికారులకు ఇచ్చేటటువంటి లంచం, పేరు మార్పుల్లో వాట్ ఎవర్ చిన్న ఇంటరప్షన్, ఒక్క నిమిషం, మనం విజువల్స్ లో చూడొచ్చు బాధిత కుటుంబాలను పరామర్శించిన తర్వాత వారికి చెక్కులు పంపిణీ చెక్కులు ఇస్తున్న ఇది, అంటే తక్షణం ప్రభుత్వం స్పందించిందని చెప్పడానికి ఇది జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఉండకపోవచ్చు, అందుకనే 2 వారాల డెడ్ లైన్ 3 వారాల డెడ్ లైన్ విధిస్తున్నా అంటూ మాట్లాడారు. సార్ ఇక్కడ ప్రభుత్వం వెంటనే స్పందించింది, 1 కోటి రూపాయలు ఇచ్చింది. సార్ అసలు నాకు తెలియక అడుగుతా, నా ప్రాక్టీస్ కి సంబంధించింది కాకపోయినా, రాష్ట్ర విపత్తు దేశ విపత్తు అంటే ఒక భూకంపం వచ్చినప్పుడు, ఒక సునామీ వచ్చినప్పుడు, ఒక వరదలు కుప్పడు తప్పడుగా వచ్చి పంట నష్టం వచ్చినప్పుడు డబ్బులు మనం కడతాం. కానీ ఇక్కడ ఒక యాజమాన్య నిర్లక్ష్యం వల్ల, యాజమాన్యానికి సంబంధించిన నేషనల్ లా గ్రీన్ ట్రిబ్యునల్ లో ఉన్న కేసుల వల్ల, వారిద్దరికి పార్ట్నర్ కి సంబంధించిన వివాదాల వల్ల, అది ఏ కుట్ర కోణంతో జరిగిందో కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది సార్. ఒక కెమికల్ కి సంబంధించిన రియాక్షన్ వచ్చింది, 385 మంది పనిచేసే షిఫ్ట్ లో 14 మంది చనిపోయారు, ఆ షిఫ్ట్ లో అతి తక్కువ మంది ఉన్నారు. అంటే ఇది ప్రీ ప్లాన్డ్ గా ఆ షిఫ్ట్ లో రెగ్యులర్ గా ఆ షిఫ్ట్ లో ఉండాల్సింది 78 మంది ఉండాలి. 78 మందిని ఈ షిఫ్ట్ కొద్దు, మీరు సెకండ్ షిఫ్ట్ కి రండి అన్నారు. ఫస్ట్ షిఫ్ట్ లో 14 మంది ఉన్నారు, 14 మంది చనిపోయారు, 50 మంది హాస్పిటల్ పాలైపోయారు. పూర్తి స్థాయిలో విచారణ జరగాలి, దానికి సంబంధించిన ఓనర్ కూడా కాల్ చేసినప్పుడు స్పందించలేదంటే మీరు అన్నట్లుగా పూర్తి స్థాయిలో విచారణ జరిగితే దీని వెనక ఏమేమి ఉన్నాయి, ఏం జరిగింది అనేది తెలుస్తుందంటారా? లేదు, ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. పూర్తి స్థాయిలో ఎందుకు విచారణ జరగాలి అంటే, ఎక్కడైనా ఒక ఫ్యాక్టరీ తగలబడిపోయినప్పుడు ఓనర్ కి ఇన్సూరెన్స్ వస్తే వస్తుందేమో, కానీ కళ్ళ ముందు తన పంట పాడైపోయిన రైతుకైనా, ఏదైతే కోల్డ్ స్టోరేజ్ తగలబడిపోయిన ఓనర్కైనా ఒక భయంకరమైన బాధ భావోద్వేగాలు వస్తాయి. ఇన్సూరెన్స్ వస్తే రానివ్వండి, అది ఎప్పుడో వస్తుందేమో. కానీ ఇమీడియట్ గా ఓనర్ రాకపోవడం, యాజమాన్యంలో విభేదాలు, నువ్వు ఎలా నడుపుతావో నేను చూస్తాను అంటూ సవాళ్లు విసురుకోవడాలు, ఎలా నడుపుతాడు? ఫ్యాక్టరీ రన్నింగ్ లో ఉంది కాబట్టి నడుపుతాడు. ఓకే నడపనివ్వకండి, ఏమన్నా చేస్తావు నువ్వు? ఏం జరుగుతుంది మీ మధ్య వివాదాలు? ఇది అతనికి అంటే మనం తినకపోయినా పర్లేదు, అవతలోడు తినకుండా ఉండే చాలు అనేటటువంటి కుట్రకోణంతో గౌరవ అప్పుడు ఉన్నటువంటి కిరణ్ రెడ్డి గారు, చక్రధరు, వీళ్ళందరూ లా ట్రిబ్యునల్ లో కేసులు నడుస్తున్నాయి. దీన్ని క్లోజ్ చేయాలంటాడు ఒకడు, దీన్ని తగల పెట్టేయాలంటాడు ఒకడు, దీనికి ఇన్సూరెన్స్ ఉందంటాడు ఒకడు. దీంట్లో నాకు కూడా కీలక పాత్ర, అతనికి సంబంధం లేదు, నాకు రానప్పుడు అతనికి కూడా దక్కడానికి వీలు లేదు అనేటటువంటి వివాదాలు నడుస్తూ ఇంత ఇన్సిడెంట్ జరిగినా స్టిల్ ఈ రోజుకి యాజమాన్యం రాలా. మరోవారు హోమ్ మినిస్టర్ గారికి ఒక విజ్ఞప్తి, మనం యాజమాన్యాన్ని రాలేదు, ఫోన్ కలవలేదు, వాళ్ళు అందుబాటులో లేదు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇమీడియట్ గా కుటుంబ సభ్యులు ఎవరినైనా కానీ కస్టడీలోకి
తీసుకునే అధికారం ఉంటుంది, అప్పుడు వాళ్ళు వస్తారు. ఇది అన్ని కేసుల్లో మనకు తెలుసు కదండి, అగ్రిగోల్డ్ లో ఎవరి భూములు తాకట్లు పెట్టేశారు, అగ్రిగోల్డ్ యాజమాన్యం జరిగిన స్కాముల్లో దాయాదులు లేకపోతే ఆన్సిస్టర్స్ ప్రాపర్టీ, వాళ్ళ కుటుంబ సభ్యులు, స్టాఫ్ అందరి భూములు స్టిల్ కస్టడీలోనే ఉన్నాయి. సో అలాగా అన్ని కస్టడీలో తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ కట్టచ్చు సార్ 1 కోటి రూపాయలు 2 కోట్లు, కానీ మనకేం అవసరం సార్? ఇక్కడ పన్నులు కట్టాము, ఎంతో పన్నులు ప్రభుత్వ ఖజానాలో ఉంది, యాజమాన్యం దారి మళ్ళించి తప్పికొచ్చుకొని పారిపోవడం, ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టడం, 14 మంది మరోవర్ 14 కోట్లు, ప్రధానమంత్రి యోజన నుంచి మనిషికి 2 లక్షల రూపాయలు వచ్చినాయి సార్, హాస్పిటల్ బెడ్ అయిన వాళ్ళకి 50,000 ఇచ్చారట. ఇవన్నీ కూడా యాజమాన్యం నుంచి వసూలు చేయాలి. ఇమీడియట్ గా యాజమాన్యం ఇస్తుందా ఇవ్వదా అంటే వీళ్ళందరికీ పర్మిషన్ ఎవరిస్తారండి? ఒక కోఆపరేటివ్ సొసైటీ రన్ చేయాలనుకోండి, డిపాజిట్ ఇంత ఉండాల్సిందే. ఒకవేళ కోఆపరేటివ్ సొసైటీ ఎత్తేసాడు అనుకోండి, ఆ డిపాజిట్ అమౌంట్ నే క్లయింట్లకు ఇస్తారు. సో ఇలా జరుగుతున్న నేపథ్యంలో కొద్ది గొప్ప ప్రభుత్వం వారు కూడా యాజమాన్యాన్ని దీన్ని పూర్తి బాధ్యత వహించి ఎక్కడున్నా కానీ అరెస్ట్ చెయ్యొచ్చు సార్. ఇమీడియట్ గా అరెస్ట్ చేసేంత వారెంట్ ఉండేటటువంటి ఎలిగేషన్ ఇది, కెమికల్ రియాక్షన్, వాడిన ల్యాబొరేటరీకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అవుట్డేటెడ్ వా, ఇవి నాసి రకం అని, క్వాలిటీ తక్కువ ఉన్నాయని అక్కడ పనిచేసే వాళ్లే చెప్తున్నారు సార్. ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారా? విజయనగరం పరిసర ప్రాంతాల్లో అంతా కెమికల్ ల్యాబొరేటరీలే సార్, అంతా ఒక డ్రగ్, ఒక మెడిసిన్ తయారు చేయడానికి వాడే కెమికల్స్ రియాక్ట్ అయ్యి పైన కప్పు పగిలిపోయిందంటే వాట్ యూ మీన్ దట్ సార్? ఎంత కెమికల్ రియాక్ట్ అయిందని అప్పుడు వరకు ఏం చేస్తున్నారు? ల్యాబొరేటరీకి పర్మిషన్ ఇచ్చేటప్పుడు వాటి నామ్స్ చూడరా? ఎవ్రీ ఇయర్ చెకింగ్ చెకింగ్ పాయింట్ ఉంటారు సార్, పొల్యూషన్ బోర్డు చెకింగ్ అంటారు, కెమికల్ ల్యాబొరేటరీ చెకింగ్ అంటారు, లైసెన్స్ రెన్యూల్ అంటారు, అక్కడ పనిచేసే వాళ్ళ కెపాసిటీ ఏంటో చూస్తారు. అదేదో యూనివర్సిటీలకు పర్మిషన్ ఇచ్చినట్టు పిహెచ్డీ లేని వాళ్ళని కూర్చోబెడితే విద్యార్థుల భవిష్యత్ ఏమైపోతుందో అన్నట్టుగా, ఇక్కడ కెమికల్ ల్యాబ్ లో పనిచేసే వాడికి క్వాలిఫికేషన్ ఉండాలి, దానికి తగ్గట్టుగా అతని ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదర్వైజ్ అక్కడ కూర్చోబెడితే 600 మిల్లీగ్రాములే కదా అని 6,000 మిల్లీగ్రాములు వేసేస్తే పైకప్పు లేచిపోదా అండి? అందులో మిథైల్ కి సంబంధించినటువంటి కెమికల్ టెస్ట్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. భోపాల్ గ్యాస్ లీకేజ్ నుంచి, పాలిమర్ గ్యాస్ లీకేజ్ నుంచి కొంచెం రియాక్షన్ వచ్చే కెమికల్ దగ్గర సీనియర్స్ పెట్టుకోవాలి, ఎప్పటికప్పుడు చెకింగ్ జరగాలి. అక్కడ వాడేటటువంటి కెమికల్ రియాక్టర్లు అందరూ ఏదైతే రియాక్టర్స్ అన్ని కూడా నాసిరకమా, అవుట్డేటెడ్ గారు అన్నట్లుగా ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా వీటన్నిటికి సంబంధించి గతంలో ఏం జరిగింది, ఆ తర్వాత ఎలా అనుమతులు వచ్చాయి, నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ